యువత మత్తు పదార్థాలకు బానిసై ఉన్నతమైన భవిష్యత్తును చేజార్చుకుంటున్నారని యువత పెడదవ పట్టకుండా ఉండడం కొరకు యువతను చైతన్యముతో పాటు వారిలో సామాజిక స్పృహను నింపడం కొరకు ఒక లఘు చిత్రాన్ని చిత్రీకరించారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలో సీసీకేఆర్ నాగరాజు ఆదేశాల మేరకు యువత మత్తు పదార్థాలకు బానిసలవుతూ ఉన్నతమైన భవిష్యత్తును చేజార్చుకుంటున్నారని యువత పెడదవ పట్టకుండా ఉండడం కొరకు యువతను చైతన్యంతో పాటు వారిలో సామాజిక స్పృహను నింపడం కొరకు ఈ సినిమాను ఎల్ఎస్ఎస్ ప్రసాద్ గౌడ్ పర్యవేక్షణలో డైరెక్టర్ రవితేజ నిర్మిస్తున్నట్లు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు. చిత్ర నిర్మాణ షూటింగ్ లో చింటూ, కీర్తి, హరీష్, రామకృష్ణ గౌడ్, ముత్యం గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మొన్న నిజామాబాద్ కమిషనర్ గారు నాగరాజు గారు ఆధ్వర్యంలో చేస్తున్నాము, అలాగే ప్రసాద్ గారు ఈ పర్యవేక్షణలు. సో ఇది ఒక డ్రగ్స్ అవేర్నెస్ ఫిలిం. ఎలాగా ఈ డ్రగ్ పెట్టర్స్ ఇన్నోసెంట్ పీపుల్ని ఎలాగ అట్రాక్ట్ చేస్తున్నారు, దానివల్ల వాళ్ళు ఎలాగ డైవర్ట్ అవుతున్నారు అనే ఒక పాయింట్ తోటి ఇస్తున్నాము. దీనికి ఒక కన్క్లూజన్ కూడా ఇస్తున్నాము, ఒక మంచి పాయింట్. సో మీరు అందరూ ఖచ్చితంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు వికేజ్ రవితేజ. నేను ఫిలిం డైరెక్టర్. ప్రస్తుతం మేము ఒక షార్ట్ ఫిలిం చేస్తున్నాము డ్రగ్స్ అవేర్నెస్ మీద. నిజామాబాద్ కమిషనర్ కేఆర్ నాగరాజు గారు ఆధ్వర్యంలో చేస్తున్నాం అన్నమాట. అలాగే ప్రసాద్ గారు సినిమా బాగా వస్తుందండి. ఇది ఒక డ్రగ్స్ అవేర్నెస్ సబ్జెక్ట్. అంటే డ్రగ్ పెట్లర్స్ ఎలాగ ఇన్నోసెంట్ పీపుల్ని డ్రగ్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు, ఫైనల్గా ఒక మంచి కంక్లూషన్ తోటి వస్తున్నాము. సో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను.